జూన్4న కౌంటింగ్ సజావుగా జరగడమే తన ముందున్న మొదటి లక్ష్యమని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. శాంతి భద్రతల్లో ఆంధ్రప్రదేశ్కు మంచి పేరు ఉందని ఎస్పీ గుర్తు చేశారు. రాజకీయ నాయకులు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మల్లికా గార్గ్ హెచ్చరించారు. జరగకుండా చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. దాంతోపాటు పీస్ఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్. సో ఇది దట్ ఈస్ మై ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్లీ, సో మెనీ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్, చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది. దాంట్లో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపలికి పంపించడం, దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద అండర్ సిచ్యువేషన్. దాంతోపాటు ఇంకా ట్రబుల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు, మనకి ట్రబుల్స్ అండ్ విలేజెస్ ఏమి ఉన్నాయి, దాని మీద గట్టిగా సర్వేలెన్స్ పెట్టడం, ప్లస్ మనకి చాలా ఫోర్స్ కూడా ఇవ్వడం జరిగింది పై నుంచి. అండ్ సెక్షన్ 144 కూడా అమల్లో ఉంది. సో అది గట్టిగా ఎన్ఫోర్స్ చేయడం, సో దాట్ నో అన్టూవర్డ్ ఇన్సిడెంట్స్ టేక్ ప్లేస్. సో దాట్ ఈస్ మై మెయిన్ ప్రయారిటీ. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ పొలిటికల్ పర్సన్స్, క్యాండిడేట్స్, పొలిటికల్ పార్టీస్ అండ్ పబ్లిక్, నా మెయిన్ రిక్వెస్ట్ ఇది ఉంటుంది దట్ మీరు లా అండ్ ఆర్డర్ది, రూల్ ఆఫ్ లాది పాలన చేయాలి. అదర్వైజ్ యాక్షన్ చేయడం జరుగుతుంది, యూ విల్ నాట్ స్పేర్.